అందరికీ నమస్కారం టర్కీలో హిందుస్థాన్ జిందాబాద్ పాకిస్తాన్లో ప్రధాని నరేంద్ర మోదీకి జయ జయకారాలు మోదీ సర్కార్ చర్య అంతర్జాతీయ దౌత్య సమీకరణాలన్నింటినీ మార్చివేసింది టర్కీలోని భూకంప బాధితుల వద్దకు భారత్ మొదటి రెస్క్యూ టీంను పంపించింది ఏ దేశం ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్నా నేనున్నాను అంటూ భారత్ అభయహస్తాన్ని అందిస్తుంది వారి కన్నిటిని తుడిచేందుకు ముందుకు వస్తుంది మహావిలయంతో మాటల కందిని విషాద సంద్రంలో మునిగిన టర్కీకి ఆపరేషన్ దోస్తు పేరిట అండగా నిలిచింది భారత్ ఎన్డిఆర్ఎఫ్ డాగ్ స్క్వాడ్లను ఆ దేశానికి పంపి భూకంప శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది దీనికి తోడుగా భూకంప బాధితుల కోసం ప్రత్యేక విమానాల్లో వైద్య పరికరాలు మందులు ఇతర అత్యవసరాలను పంపించింది భారత్ ఈ విషయంలో ప్రధాని మోదీ చూపిన చొరవను టర్కీ పాలకులు మనసారా మెచ్చుకున్నారు భూకంప బాధిత టర్కీకి కష్టకాలంలో అండగా నిలుస్తున్నామంటూ కొన్ని దేశాలు కేవలం మాట సాయానికి పరిమితమయ్యాయి మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించి చేతులు దులుకున్నాయి అయితే ఈ విషయంలో భారత ప్రధాని మోదీ మాటలకు పరిమితం కాకుండా దీన్ని చేతల్లో చేసి చూపించారు భారత్ రుణం తీర్చుకోలేనిది అంటూ టర్కీ పాలకులు ప్రజల నుంచి ప్రశంసలు పొందారు టర్కీ అంతటా హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు మిన్నంటడం చూస్తుంటే ప్రధాని మోదీ తీసుకున్న ప్రత్యేక చొరవ దీనికి కారణంగా కనిపిస్తోంది మోదీ దేవదూతల అక్కడి వారికి ఇప్పుడు కనిపిస్తున్నారు భూకంపం వచ్చి ఆ దేశం అతలాకుతలమైన తరువాత చాలా వేగంగా స్పందించి సహాయక బృందాలను పంపిన మొదటి దేశంగా భారత్ నిలిచింది టర్కీ భూకంపం వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ నూట యాభై రెండు మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడికి పంపించారు ఆ బృందంలో పద్దెనిమిది నెలల వయసున్న కవలలను ఇంటి వద్దే వదిలిన ఓ తల్లి కూడా సభ్యురాలుగా అక్కడికి వెళ్ళారంటే దాని వెనుక ప్రధాని మోదీ అందించిన స్ఫూర్తి గొప్పది అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆమె యూనిఫామ్ వేసుకొని దేశం కాని దేశానికి తరలి వెళ్ళడం చాలా గ్రేట్ నేను నా కవల పిల్లలను నా అత్తమ్మల దగ్గర వదిలేశాను ఇంతకాలం వారిని విడిచిపెట్టడం ఇదే మొదటిసారి కానీ ఆపరేషన్ కు స్వచ్ఛందంగా ముందుకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ సుష్మా యాదవ్ తెలిపారు ఆపరేషన్కి వెళ్లే సమయంలో ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదని అయితే ఆమె క్షేమం గురించి తెలుసుకోవాలనే కోరిక చాలా కష్టమని సబ్ ఇన్స్పెక్టర్ శివాని అగర్వాల్ తెలిపారు అటు అధికారులు దౌత్య నిబంధనలు పూర్తి చేయడానికి సమయం లెక్క చేయకుండా వందల కొద్దీ పత్రాలను ప్రాసెస్ చేశారు అక్కడికి చేరుకున్న భారత బృందం పది రోజుల పాటు వేలాది మందికి సేవలు అందించి ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చింది మొత్తం మూడు బృందాల్లో నూట యాభై రెండు మంది సభ్యులను ఆరు జాగీలాలను అక్కడకు పంపించేందుకు గంటల్లోనే సిద్ధం చేస్తారు వీరిలో కేవలం కొందరికే దౌత్య పాస్పోర్ట్లు ఉన్నాయి కోల్కతా వారణాసిల్లో ఎన్డీఆర్ఓ బృందాలు ఫ్యాక్స్ ఈమెయిల్స్లో పంపిన వందల పత్రాలను విదేశాంగ శాఖ రాత్రికి రాత్రే ప్రాసెసింగ్ చేయటం వెనుక ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి కోణం కనిపిస్తుంది ప్రతి క్షణం టర్కీకి మన బృందాలను పంపించేందుకు ఆయన తీసుకున్న చొరవ చెప్పాల్సిన అవసరం లేదు టర్కీ దౌత్య అధికారులతో మాట్లాడుతూ మన అధికారులను దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ ప్రధాని మోదీ తీసుకున్న చొరవతో టర్కీ అధికారులు కూడా భారత బృందాలకు వీసాన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పించింది భారత బృందాలు ప్రావిన్స్ లోని నర్ధాగి హతాయి వద్దకు చేరుకున్నాయని సెకండ్ ఇన్ కమాండెంట్ రాజేష్ రంజన్ వెల్లడించారు ఆపరేషన్ దోస్తులో పాలు పంచుకున్నటువంటి భారత రెస్క్యూ టీమ్ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు వారితో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని మీ సేవలు దేశ గౌరవాన్ని ఇనుమడింప చేశాయని కొనియాడారు మొత్తానికి మహావిలయంలో చిక్కుకున్న టర్కీకి బాసటగా నిలిచిన భారత్ యావత్ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటోంది విపత్కర పరిస్థితుల్లో టర్కీకి అండగా నిలిచి భారత్ తన అంతర్జాతీయ పరపతిని మరింత పెంచుకుంది ఈ దిశగా ప్రధాని మోదీ చేసిన మార్గదర్శనం దేశానికి ప్రత్యేక గౌరవాన్ని సాధించిపెట్టిందనే చెప్పాలి ఉక్రెయిన్ రష్యాల మధ్య దిగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు చాలా దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి రష్యాతో భారత్కున్న బలమైన మైత్రి సంబంధాల కారణంగా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ చొరవ చూపాలని రెండు రోజుల క్రితం ఫ్రాన్స్ భారత్ను కోరడం తెలుస్తుంది అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరపతి ఏపాటిదో దీంతో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు టర్కీలో కలకలం రేగింది చుట్టూ విధ్వంసం నెలకొంది టర్కీ స్నేహితులు అని పిలువబడే వారు కూడా సాయం చేయలేనప్పుడు మోదీ దూతలు టర్కీకి చేరుకోవడం ద్వారా త్రివర్ణ పతాకం విలువను పెంచినట్లయింది టర్కీ భారతదేశానికి వ్యతిరేక వైఖరిని కలిగి ఉంది కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణాలను కాపాడడానికి ఒక చర్య తీసుకున్నారు ఆ తర్వాత టర్కీలోనూ చప్పట్లు కొట్టగా పాకిస్తాన్లోనూ మోదీపై ప్రశంసలు కురిపించారు టర్కీలో రెస్క్యూ ఆపరేషన్ సిరియాలో రెస్క్యూ ఆపరేషన్ ఆఫ్ఘనిస్తాన్లో రెస్క్యూ ఆపరేషన్ ఎమెన్లో రెస్క్యూ ఆపరేషన్ కోవిడ్ కాలంలో ఇస్లామిక్ దేశాలైన సౌదీ యుఏఈ ఒమన్ నుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్లో కూడా రెస్క్యూ ఆపరేషన్ మోదీ ప్రభుత్వంలో ఇస్లామిక్ దేశాలలో చాలా రెస్క్యూ ఆపరేషన్స్ ఇలా జరిగాయి అయితే అనేక ఇస్లామిక్ దేశాలు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్తో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి అయితే సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అల్లర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా కారణాలన్నింటినీ మర్చిపోయి కేవలం మానవీయ విదేశాంగ విధానాన్ని మాత్రమే ముందుకు తెచ్చారు జవాబు ఆపరేషన్ దోస్తు తర్వాత భారతీయులు తిరిగి వస్తున్నప్పుడు టర్కీ ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు వారు పదే పదే ధన్యవాదాలు చెప్పారు ప్రపంచంలో ఎక్కడైనా విపత్తు సంభవించినట్లయితే భారతదేశం మొదట సహాయం చేస్తుందని అతను ఖచ్చితంగా చెప్పాడు పగలను మర్చిపోవడానికి భారతదేశం సహాయం చేస్తుంది మోదీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది దీని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తోంది మరోవైపు పొరుగుదేశం పాకిస్తాన్ టర్కీని తన మిత్రుడు అని పిలుచుకుంటుంది కదా కానీ సహాయం పేరుతో షాబాజ్ షరీఫ్ తనతో పాటు టర్కీ వరదల సమయంలో పాకిస్తాన్కు పంపించినటువంటి రిలీఫ్ మెటీరియల్ను తన వెంట తీసుకెళ్లాడు టర్కీ ఆ సరుకుల్ని వెనక్కి పంపించి షాబాజ్ ప్రపంచం ముందు తలదించుకునేలా చేసింది పాకిస్తాన్ సహాయం చేసినట్లు మాత్రమే నటిస్తుంది కానీ భారత్ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది మానవాళిని అన్ని ఖర్చులతో రక్షించాలి అనేది మాత్రమే భారత్కు తెలుసు భారత్ను నడిపిస్తున్న ప్రధాని మోదీ దార్శనికత ఇక్కడ మనకి కనిపించింది అందుకే ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానియా లాంటిది